అంటే పోస్ట్ కోవిడ్ లో మీకు ఎదుటి వారికి ఎవరికో వస్తే ఇది అంతేగాని నాకు వస్తే అది అదే అదే ఇది కోవిడ్ కాదా అంటే కోవిడ్ పరివేక్షణ నాకు అవసరం లేదా నాకు హోమ్ ఐసోలేషన్స్ అవసరం లేదా నేను ఇంటిలో ఉంటే నా స్వగ్రామంలో నా ఇంటిలో ఉంటే తప్పుడు కేసులు పెడతారా మీరు మీరు చూపించండి మీకు దమ్ము ఉంటే మీ పోలీసులో నిజాయితీ ఉంటే మేము చేసిన నేరం చూపించండి మీ దగ్గర మీ మీ ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారు మీ దగ్గర మీ మీ చొక్కాలకి మీరు ఆడియో పెట్టుకొని ఉంటారు మీరు చూపించండి మీరు కెమెరాలు పెట్టుకొని ఉంటారు చూపించండి మీరు అంటే మీరు సంఘటన లేని సంఘటనలు జరిగినట్టుగా సృష్టించి తప్పుడు కేసులు బనాయించి మీరు ఇదే చేస్తే మీరు ఎన్ని పెట్టండి ఇదే డమాబుస్సుల సీతారాంకి నేను హెచ్చరిస్తా ఉన్నా గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆమదాల వలస నడి రోడ్డు మీద భవిష్యత్తులో ఇదే డమాబుస్సుల సీతారాంకి తప్పనిసరిగా గొడ్డలు ఓడదీస్తా గొడ్డలు ఓడదీసి ఆమదాల వలస నడి రోడ్డు మీద పరిగెట్టిస్తా ఆ ఇంటిలో ఒక ఓరకుక్క ఉంది ఆ ఓరకుక్క మొరుగుతూ ఉంది ఓరకుక్కలు ఎలాంటి ఓరకుక్క అంటేనే ప్రజలకు అర్థమవుతుంది ఓరకుక్కలు మొరిగితే ఏమీ కాదని చెప్పి ఇది చేసుకోవాలి పోలీసులు కూడా అటువంటి ఓరకుక్కల మాటలు విని చెడుదారి పడితే తప్పుదారి పడితే తప్పనిసరిగా దాని పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి నేను కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాను ఈరోజు నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నేను వచ్చాను నాకు ఈరోజు చట్టం నాకు అండగా లేకపోయినా న్యాయం నాకు అండగా ఉంది తప్పుడు కేసులు బనాయించినటువంటి పోలీస్ వ్యవస్థ మీద తప్పనిసరిగా నేను న్యాయ పోరాటం చేస్తాను ఇందులో విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇందులో ఎంతటి వాళ్ళైనా సరే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు నా పైన తప్పుడు ఇప్పటికీ 6 కేసుల్లో 5 కేసులు తప్పుడు